కర్ణాటకలోని హవేరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు భక్తులు టెంపోలో బెళగావిలోని ఆలయాలు దర్శించుకుని వస్తుండగా గుండెనహళి సమీపంలో పూణే బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో బలంగా ఢీకొట్టడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. మృతులను షిమోగా జిల్లా భద్రావతి తాలూకాలోని ఎమిగహట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు కొన్ని మృతదేహాలు టెంపోలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన 4 ఆసుపత్రికి తరలించారు.